హాయ్ ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నాగ్పూర్ డివిజన్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. దేని కొరకు అంటే అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. 1 ఇయర్ అప్రెంటిస్ పీరియడ్ కొరకు ఈ జాబ్స్ రిక్రూట్ చేస్తున్నారు. ఈ అప్రెంటిస్ పీరియడ్ కంప్లీట్ అవ్వగానే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ సర్టిఫికేట్ యూస్ చేసి నెక్స్ట్ టైం నోటిఫికేషన్ రాగానే జాబ్ అనేది ఈజీగా పొందవచ్చు. ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అనుకుంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయడానికి విజిట్ చేయవలసిన వెబ్సైట్ www.secr.indianrailways.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయవలసి ఉంటుంది. టోటల్గా 313 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇందులో నాగ్పూర్ డివిజన్లో 298, వర్క్షాప్ విభాగంలో 15, టోటల్గా 313 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 29వ తేదీ ఆగస్ట్ 2019 సాయంత్రం 6 గంటలలోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నాగ్పూర్ డివిజన్లో ఉన్న వేకెన్సీ చూస్తే ఫిట్టర్ విభాగంలో 26, కార్పెంటర్ విభాగంలో 20, వెల్డర్ విభాగంలో 20, పసా లేదా కోపా విభాగంలో 30, ఎలక్ట్రీషియన్ విభాగంలో 50, స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్ లేదా సెక్రటరీ అసిస్టెంట్ విభాగంలో 20, ప్లంబర్ విభాగంలో 20, పెయింటర్ విభాగంలో 20, వైర్మెన్ విభాగంలో 20, ఎలక్ట్రానిక్ మెకానిక్ విభాగంలో 4, పవర్ మెకానిజంలో 2, మెకానిక్ మిషన్ టూల్ మెయింటెనెన్స్ విభాగంలో 2, డీజిల్ మెకానిక్ విభాగంలో 60, ట్రిమ్మర్ విభాగంలో 2, బేరర్ విభాగంలో 2. టోటల్గా 298 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. వర్క్షాప్ విభాగంలో చూస్తే ఫిట్టర్ విభాగంలో 5, వెల్డర్ విభాగంలో 9, స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్ విభాగంలో 1. టోటల్గా 15 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ జాబ్స్ పర్సన్ విత్ డిసబిలిటీ కేటగిరీకి ఏ జాబ్స్ ఉన్నాయి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఏజ్ వచ్చేసి 24 సంవత్సరాలు మించకూడదని మెన్షన్ చేశారు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ వర్తిస్తాయి. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు వచ్చేసి 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ వాళ్ళకు 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఏ డేట్ నుంచి ఏ డేట్ మధ్య పుట్టిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుందో మీరు చూసి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలి అంటే 10th క్లాస్తో 50% మార్కులతో కంప్లీట్ చేసి ఉండి, ఐటీ ట్రేడ్ కంప్లీట్ చేసి ఉంటే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీజు కూడా ఆన్లైన్లోనే పే చేయవలసి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే వచ్చిన అప్లికేషన్స్ మొత్తాన్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీ మార్కుల ఆధారంగా సెలక్షన్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ దివ్యాంగ్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఈ జాబ్కి సంబంధించి మనం అప్లై చేయాలి అనుకుంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. అప్లై చేయడానికి మనం విజిట్ చేయవలసిన వెబ్సైట్ www.secr.indianrailways.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయవలసి ఉంటుంది. ఈ అప్రెంటిస్ జాబ్స్కి స్టైఫండ్ ఏ విధంగా ఇస్తారు అంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుందని క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇది నోటిఫికేషన్ గురించి. ఈ పీడిఎఫ్ ఫైల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.